अंदर के नमस्ते ना पेर अनंत दिस इज माय न्यू चैनल मनसुलो माट इनको कोने रकाल प्लांट्स गुरिंच चेप्तानंडि इंडोर प्लांट्स इवी नीडनु पेंचुकुनेटट्टु उंटायि मोक्कलु ओक ऐदु रकाल मोक्कल गुरिंचि मीकु चेप्पबोतुन्नानु इदि स्पैडर प्लांट अंडि इदि मनं हैंगिंग बोल्स लो अला पेट्टुकोवच्चु नेनैते हैंगिंग बोल लोने पेट्टानु इदि चाला बागुंटदि ग्रीनिश गानु దీనికి చూడండి దీనికి వైట్ చార్ కూడా ఉంటది ఇందులో కూడా రకాలు ఉంటాయి చాలాను బాగుంటది ఇది వైట్ చార్ వస్తది అందంగా ఉంటది ఇది చాలా బాగుంటది ఇది మనం బాల్కనీస్ లోని లేదా కొంచెం గోడ వారికి అలా పెట్టుకుంటే మనకి ఎక్కువ లైటింగ్ ఉండకూడదండి సన్ లైటింగ్ ఎక్కువ ఉండకూడదు డల్ లైట్ లోనే ఉండాలి అందంగా ఉంటది అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకో ప్లాంట్ చూపెడతాను ఇందులోంచి బేబీ ప్లాంట్స్ వస్తాయి ఇది ఈ స్పైడర్ ప్లాంట్ ఇది కూడా నిండి స్పైడర్ ఇది కూడాను దీనికి దీని లోపల నుంచి కాడల్లాగా వస్తాయి తీగలా వచ్చి ఇలాగా ఇవి చూడండి చిన్న చిన్నవి దీనికి మళ్ళీ బంచెస్ ఇదంతా ఒక బంచ్ ఇదంతా ఒక బంచ్ ఇలా బంచెస్ కింద వస్తాయి దీనికి ఈ రూట్స్ మళ్ళీ ఇవి రూట్స్ ఇవి వీటిని ఇలా సెపరేట్ చేసి మళ్ళీ మీరు వేరే బౌల్స్ లో వేసుకోవచ్చు ఇవి రూట్స్ ఇవన్నీ రూట్స్ ఇవన్నీ బేబీ స్పైడర్స్ అన్నమాట ఈ బేబీ స్పైడర్స్ ని కొంచెం వెదిగిన తర్వాత వాటిని సెపరేట్ చేసి మనం వేరే బౌల్స్ లో వేసుకోవచ్చు ఇవంటే నాకు చాలా ఇష్టం ఈ సెకండ్ ప్లాంట్ ఏంది ఇది ఫర్న్ ఇది చాలా బుషీగా వస్తది మీకు బౌల్స్ లో అందంగా ఉంటది లేతే హ్యాంగింగ్ బౌల్స్ లో పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ బౌల్స్ లో అయితే మీకు చాలా బాగుంటది చాలా అందంగా ఉంటది చూసారా ఒక్కొక్క లీఫ్ ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంటదండి ఇది సన్ షేడ్ లోనే మనం ఉంచుకోవాలి మొక్కని గ్రీనిష్ గా ఉంటది మన లైట్ లో ఎక్కువ లైటింగ్ లో సన్ లైట్ లో పెడితే కొంచెం ఇలా ఎండిపోయి డ్రై అయిపోయినట్టు అయిపోతది మనం ఏ బాల్కనీస్ లోనైనా పెంచుకుంటే చాలా అందంగా ఉంటది చాలా బాగుంటదండి ఇది నెక్స్ట్ ప్లాంట్ చూపెడతాను ఏంటండి సింగోనియం మీకు సింగోనియం రెడ్ లో పింక్ షేడ్ లో వస్తుందండి లైట్ పింక్ లో ఉంటది లీఫ్ ఇవి రూట్స్ ఇలాగా వీటికి కాడల్లాగా ఇలాగా వస్తాయండి పొడవగాను ఈ రూట్ వచ్చి చూసారా ఇందులో చూసారా శంఖం ముందు చూసారా శంఖానికి ఇది మొక్కని తింటదండి ఇది ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉంది ఇది వచ్చి పింకిష్ గా ఉంటది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటది చాలా బాగుంటదండి మనం బాల్కనీలో పెట్టుకుంటే ఇది కూడాను చాలా బాగుంటది ఇందులో గ్రీన్ కూడా ఉంటదండి ఇంకో రకం లైట్ పింక్ షేడ్ ఉంటది ఇంకా కొంచెం కలర్స్ చేంజ్ ఉంటాయి నేను వచ్చి పింక్ తీసుకున్నాను ఇది ఫోర్త్ ప్లాంట్ అండి ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ ఇది వచ్చి ఇది కూడా అంతేనండి వాటర్ కూడా తక్కువ వేయాలి ఈ మొక్కలకి నేను ఇప్పుడు చెప్పిన ఈ మొక్కలన్నిటికి వాటర్ వీక్లీ రెండు సార్లు వేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇది ఇలా బంచెస్ కిందే వస్తుందండి చూసారా ఇది ఎంత పొడవుగా పెరిగిందో చాలా బాగుంటుంది మనం ఇండోర్ అంటే బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు హాల్స్లో పెట్టుకోవచ్చు కార్నర్ ప్లేస్లో చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క స్నేక్ ప్లాంట్ ఇది ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఒకటి రెండు అని కాదు చాలా రకాలు ఉన్నాయి ఇంచుమించు ఒక 50 రకాలలాగా ఉంటాయి వీటిల్లోని చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న మోడల్ వచ్చి ఈ ప్లాంట్ ఇది ఫిఫ్త్ ప్లాంట్ అండి జెడ్ ప్లాంట్ అంటారు ఆక్సిజన్ ప్లాంట్ అంటారు ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్ మనం బాల్కనీస్లో పెట్టుకోవచ్చు లేదా లోపల రూమ్స్లోని అలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పక్క నుంచి ఇలా ప్రక్క నుంచి ఇలాగ సపరేట్ ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి